అందరికీ నమస్కారం అండి. మనం అప్పుడప్పుడు తరచుగా వినాల్సి వస్తుంది, మనకి 2-3 కిలోమీటర్లు ఉన్న ఫామ్లో వైరస్ వచ్చింది, కోళ్ళు చనిపోతున్నాయి. మన పక్కనే ఉన్న ఫామ్లో వైరస్ వచ్చింది, కోళ్ళు చనిపోతున్నాయి. అప్పుడప్పుడు వినాల్సి వస్తుంది, అప్పుడప్పుడు మనమే బయటకు ఎవరొకరికి చెప్పాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ అనేది సోకిన తర్వాత ఆ కోడి యొక్క శరీరంలో ఉన్న వైరస్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అది పనిచేసే విధానం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ దాంతోపాటు నేను గత వీడియోలో చెప్పాను, వైరస్కి ఆపోజిట్గా దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి మన ఇమ్యూనో బూస్టర్ పనిచేస్తుంది, మన ఇమ్యూనో బూస్టర్ కొన్ని హోమియోపతి మెడిసిన్స్ యొక్క కాంబినేషన్ అని చెప్పి. ఇది ఎలా పనిచేస్తుంది మన ఇమ్యూనో బూస్టర్, ఆ మెథడ్ ఏంటి, అది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఫస్ట్ వైరస్ అనే దాన్ని టచ్ చేస్తే, వైరస్ గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకోబోయే ముందు 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఫస్ట్, వైరస్కి డిఎన్ఏ ఉండదు, ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటుంది. 2, వైరస్ అనేది డైరెక్ట్గా దాని యొక్క సంతతిని అది వృద్ధి చేయలేదు, దాని యొక్క సంఖ్యను అది మల్టిప్లై చేసుకోలేదు డైరెక్ట్గా. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. మరి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతే, మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకొని ఉంటాం బయాలజీలో, ప్రతి జీవి యొక్క శరీరం కొన్ని కణాల యొక్క అమరిక, కొన్ని సెల్స్ యొక్క, కొన్ని కోట్ల సెల్స్ యొక్క అమరిక ఒక పరిపూర్ణమైనట్టు ఒక శరీరం అని చెప్పి. అదేవిధంగా నా యొక్క పిడికిలే ఒక సెల్ అనుకుందాం, ఒక కణం అనుకుందాం. ఈ కణానికి లోపల ఒక కంట్రోల్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది, దీన్నే మనం న్యూక్లియస్, కేంద్రకం అని అంటూ ఉంటారు. దీనికి ప్రొటెక్టివ్ ఒక లేయర్ ఉంటుంది, ఈ సెల్కి ప్రొటెక్టివ్గా ఒక లేయర్ ఉంటుంది, అలాగే దాన్నే సెల్ వాల్ అంటారు. ఈ సెల్ని అది రక్షిస్తూ ఉంటుంది. ఏదైతే మన వైరస్ ఉందో, ఈ వైరస్ అనేది డైరెక్ట్గా ఇలా వెళ్ళి సెల్ వాల్ని బ్రేక్ చేస్తుంది, సెల్ వాల్ని డామినేట్ చేసి సెల్కి ఇలా అటాచ్ అయ్యి లోపల ఉన్నటువంటి న్యూక్లియస్ని అది కంట్రోల్ చేసి, డైరెక్ట్గా కంట్రోల్ యూనిట్ని కంట్రోల్ చేస్తుంది మన వైరస్ అనేది. కంట్రోల్ చేసి దాని యొక్క, వైరస్ యొక్క సంతతిని, ఆ న్యూక్లియస్ని ఒక బానిసలాగా మార్చుకొని దాని ద్వారా వృద్ధి చేస్తుంది. పరిణతి చెందిన తర్వాత ఈ సెల్ని బ్రేక్ చేసుకొని లోపల ఉన్న నెక్స్ట్ జనరేషన్ వైరస్లన్నీ వచ్చాయి. వచ్చేసేసి డైరెక్ట్గా మిగిలిన సెల్స్ ఉంటాయి చూసారా, హెల్తీ సెల్స్, ఆ హెల్తీ సెల్స్ని డామినేట్ చేసి, వాటిని డ్యామేజ్ చేసి, వాటిని కంట్రోల్ చేసి ఓ చెత్త చెత్త చేసి పడేస్తాయి. ఇలాగా ఆ సెల్స్ అనేవి బ్రేక్ అయ్యే క్రమంలో మెల్లమెల్లగా కోడి వీకైపోతుంది. టోటల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, సెల్ వాల్ డ్యామేజ్ అయిపోతుంది, సెల్ డ్యామేజ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా కోడి డ్యామేజ్ అవుతుంది. ఇలాగే వైరస్ పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్, మన ఇమ్యూనో బూస్టర్ ఎలా పనిచేస్తుంది. మన ఇమ్యూనో బూస్టర్ అనేది హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ యొక్క కాంబినేషన్. మన ఇమ్యూనో బూస్టర్ ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైతే సెల్ ఉందో, కణం, ఇందాక చెప్పా కదా నా పిడికిలు కణం అనుకోమని, ఈ కణానికి ప్రొటెక్టివ్ ఒక లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్కి ఇంకొక ప్రొటెక్టివ్ లేయర్ బయట లోపల 2 వైపులా ఫామ్ చేస్తుంది మన ఇమ్యూనో బూస్టర్. దీంట్లో ఉండేటువంటి కొన్ని యాక్టివ్ కాంపోనెంట్స్ అండర్లైన్, ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ వైరస్ అనేది వచ్చినా కానీ ఈ ప్రొటెక్టివ్ లేయర్ని దాటుకుని లోపలికి వెళ్ళలేదు. అండ్ కొన్నిసార్లు దరిదాపులకు కూడా రాలేదు వైరస్, ఇన్ని ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాం వాళ్ళు. టోటల్గా ఇక్కడ ఏమవుతుంది, కోడి వైరస్కి అటాక్ కాకుండా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఎఫెక్ట్ అయినా కానీ దాని యొక్క, వైరస్ యొక్క తాకిడి ఎక్కువగా కోడి మీద పడదు. అందుకని చెప్పి ఇమ్యూనో బూస్టర్ ఖచ్చితంగా ప్రతి 3-4 రోజుల కన్నా వాడండి, నెలకి, లేకపోతే నెలకు 1 వారం కంటిన్యూగా అన్నా నెలలో కలిపి పెట్టుకోండి అని చెప్పారు. సో ఇక్కడ మీరు వ్యాక్సిన్స్ అనే విషయానికి వస్తే, వ్యాక్సిన్స్ వేస్తారు వేరు అనేది ఎవరిష్టం వాళ్ళది, కానీ ఇమ్యూనో బూస్టర్ వాడితే ఈ విధంగా పనిచేస్తుంది కాబట్టి వైరస్లు తాకిడి కోళ్ళ మీద పడదు. అది మరి పరిస్థితి. వీడు నచ్చితే ఖచ్చితంగా ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.